కరెంట్ అఫైర్స్ ఫ్రీ స్టడీ మెటీరియల్ కొరకు స్టార్ ఇండియా అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ అనగా లాస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మే నెల వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఎవ్రీ మంత్ ఉన్నాయి. తర్వాత వచ్చరికి ఇంగ్లీష్ మీడియం స్టడీ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. తెలుగు మీడియం అంటే తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించినటువంటి రెండు పుస్తకాలు కూడా మనకి యాప్లో ఉన్నాయి. డైలీ కరెంట్ అఫైర్స్ కొరకు స్టార్ ఇండియా అకాడమీ యాప్ వాట్సాప్ నెంబర్కి హాయ్ చెప్పండి. మీకు స్టార్ ఇండియా అకాడమీ వాట్సాప్ లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి ఎక్కువగా కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ జియోగ్రఫీ కాంబినేషన్స్తో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లేకుంటే ప్యూర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. ఇది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మనకి సిలబస్లో ఉన్నాయి. గ్రూప్ వన్ దగ్గర నుంచి సివిల్ సెల్ వాళ్ళకి కూడా మనం దీన్ని చూడొచ్చు. ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్ 30 క్యాంపెయిన్ అని చెప్పేసి ఒకటి మనకి వరల్డ్ వైడ్గా కాంబినేషన్ ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశం ఏంటని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. దీని రిలేటెడ్గా మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్లో వాడుతున్నటువంటి లిథియం అయాన్ గురించి చాలా అంశాలు మనం స్టడీ చేద్దాము. ఎలక్ట్రికల్ వెహికల్స్ 30 at 30 క్యాంపెయిన్ అంటే అర్థం ఏంటంటే ఇది ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయినటువంటి ఒక క్యాంపెయిన్. దీంట్లో కూడా ఇండియా జాయిన్ అయింది అనే అంశాన్ని మనం తీసుకోవాలి. ఇట్ ఈస్ ఎ వరల్డ్ వైడ్ క్యాంపెయినింగ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ వెహికల్స్ బై 20-30% ఆఫ్ ది టోటల్ వెహికల్స్ అంటారు. సో మొత్తం 100% వెహికల్స్ కనుక తయారు చేస్తే దాంట్లో 30% వెహికల్స్ ఏంటి అంటే విద్యుత్ ఆధారిత వెహికల్స్ని కొత్త వెహికల్స్ని ఉత్పత్తి చేయాలనేటువంటి ప్రోగ్రామే మనకి 30-30 ఎప్పటికల్లా బై 2030 ఇన్ వరల్డ్ వైడ్ దే మస్ట్ బి ప్రొడ్యూస్ ద 30% వెహికల్ ఇన్ టోటల్ వెహికల్స్. దట్ ఈస్ ద ఎలక్ట్రికల్ వెహికల్స్ 30 at 30 కాంపెయిన్ సంబంధించి దీంట్లో కూడా ఇండియా అనేది ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అయింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మొత్తానికి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్తో పాటు ఒక మనకి ఇంపార్టెంట్ ఏరియా మరొక అంశం రావడానికి ఏముందంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఎవరు సేల్ చేస్తూ ఉన్నారు అన్న అంశాన్ని మనం తీసుకుంటా ఉంటే ప్రధానంగా నెదర్లాండ్ నెక్స్ట్ వచ్చరికి నార్వే. రెండు అక్షరాలు కనిపిస్తున్నాయి చూడండి, నెదర్లాండ్ నార్వే, తర్వాత ఐర్లాండ్. ఈ నెదర్లాండ్ నార్వే ఐర్లాండ్ వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ ఎలక్ట్రికల్ వెహికల్స్ని సేల్ చేస్తున్నటువంటి వాళ్ళుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక అంశాన్ని మనం చెప్పుకొని ముందుకెళ్దాం. ఏంటంటే ఈ మధ్య మనకి ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ పర్సన్గా ఎలన్ మస్క్ అనేటువంటి ఒక ఆయన కనిపిస్తున్నాడు. ఎలన్ మస్క్ ఒకటే ఓడిది, ఎలన్ మస్క్ అనేటువంటి ఆయన కనిపిస్తున్నాడు. ఎందుకు ఈయనంత ప్రపంచంలో కుబేరుడుగా ఉన్నాడని అనుకుని చూస్తూ ఉన్నట్లయితే ఈయనకి ఒక కంపెనీ ఉంది, ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ టెస్లా, గుర్తుపెట్టుకోండి. ఈ టెస్లా అనేటువంటిది కంపెనీ ఎలక్ట్రికల్ కార్లను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇది చాలా మార్కెట్ రావటం వల్ల ఈయన ధనవంతుడయ్యాడు అనేది మనం తీసుకోవచ్చు. రెండు పాయింట్లు చెప్పాను, మూడు. ఒకటి, టెస్లా కంపెనీ ఎవరు? ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కంపెనీ వచ్చరికి టెస్లా కంపెనీ, రైట్? ఇక్కడ ఒక అంశాన్ని తీసుకొని మనం ముందుకెళ్ళాం. అయితే ఈరోజు జియోగ్రఫీ అంశాన్ని కూడా మనం అక్కడ గుర్తు చేసుకుందాము. లిథియం అనేటువంటిది న్యాచురల్గా ప్రకృతిలో దొరుకుతున్నటువంటి ఒక మెటలు. ఇలాగా మనకి వైట్ కలర్లో ఉంటుంది. ఇదంతా లిథియం అని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ట్రేస్ ఎలిమెంట్ లాగా ఈ రాళ్ళల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది, వైట్ కలర్లో మనకి ఉంటుంది. అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన అంశం, ఇది రేపొద్దున ప్రశ్న. నేను లిథియం మీద ఎందుకు తీసుకుంటున్నానంటే ఇటు యూపీఎస్సీ గ్రూప్ వన్ మనకి చూస్తూ ఉన్నప్పుడు ఓల్డ్ జియోగ్రఫీ రిలేటెడ్గా ఈ క్వశ్చన్ పడుతూ ఉంటుంది. ఇదేంటయా అంటే మనకి లిథియం ట్రయాంగిల్ అంటారు. ప్రపంచంలో లిథియం అనేది ఎక్కువగా దొరుకుతున్నటువంటి ఖండము సౌత్ అమెరికా ఖండము. నాట్ ఆఫ్రికా, సౌత్ అమెరికా. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా రెండు ఉంటాయి, మనకు తెలిసిందే. అయితే ఈ ప్రదేశంలో మనకి మూడు దేశాలు మనం చూడొచ్చు ట్రయాంగిల్. ఇక్కడ ఇమేజ్లో చూసి మనం వద్దాం. ఇది బొలీవియా, తర్వాత వచ్చరికి అర్జెంటీనా, చిలీ. కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి. ఇది మనకి సౌత్ అమెరికా ఖండంలో ఉన్నటువంటి మూడు దేశాలు. ఈ మూడు దేశాలలో మనకి ఎక్కువగా ఈ ట్రయాంగిల్గా ఏదైతే నేను సింబల్ డ్రా చేశానో ఆ ప్రాంతాలలో ఎక్కువగా దొరుకుతుంది లిథియం అనమాట. ఇది చూడండి, ఇది బొలీవియా దేశము, ఇది చిలీ దేశము, ఇది అర్జెంటీనా. ఈ మూడు ప్రాంతాలని కలుపుతూ చేసినటువంటి డయాగ్రామ్ వల్ల ట్రయాంగిల్ షేపులో కనిపిస్తుంది. కాబట్టి లిథియం ట్రయాంగిల్ కాంటినెంట్ ఎక్కడ మనం చూడొచ్చు అంటే సౌత్ అమెరికా. లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ అన్నప్పుడు ఏ ఫర్ అర్జెంటీనా, బీ ఫర్ బొలీవియా, సి ఫర్ చిలీ. చాలా పొడవైన దేశంగా కోస్టల్ ఏరియాలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలోనే కోస్టల్ ఏరియాలో పొడవైన దేశంగా దీన్ని మనం తీసుకోవచ్చు.
చాలా మినరల్స్ ఉంటాయి ఈ ఎస్పెషల్లీ ఆ సౌత్ అమెరికన్ కాంటినెంట్లో, ఈ చిలీ అటకామ ఎడారి రీజియన్లో ఉంటాయి. ఇవన్నీ తర్వాత వరల్డ్ జాగ్రఫీలో మనం స్టడీ చేయొచ్చు. ఇక్కడ కరెంట్ అఫేర్ రిలేటెడ్గా మనం లిథియం అని మనం అర్థం చేసుకుంటున్నాము. ఇది ప్రపంచంలో ఎక్కువగా 50% వరకు లిథియం అనేది ఇక్కడే దొరుకుతూ ఉంటుంది అనేది ఒక అంశం అన్నమాట. ఇది మనకి ట్రయాంగిల్గా చెప్పుకుంటాం. అయితే వరల్డ్ వైడ్గా రిజర్వ్స్ కనుక తీసుకుంటా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిల్వలు, ఇది కీవర్డ్ చూసుకోవాలి, నిల్వలు అనే అంశాన్ని చెప్తున్నాను. మనకి నిల్వలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే చీ ఫర్ చిలీ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వచ్చరికి చీ ఫర్ చైనా ప్రాంతంలో ఉన్నాయి. చైనా అనేది మనం తీసుకుందాం రెండవ ప్రాంతంగా. చిలీ అనేది మొదటి ప్లేస్లో ఉన్నది. రెండవది వచ్చరికి ప్రపంచ దేశాలతో పోలుస్తున్నప్పుడు చైనా రెండో దేశంగా ఉంది. మూడవది వచ్చరికి అర్జెంటీనాగా చెప్పుకోవచ్చు. సో ఇది మనం చెప్పుకున్నటువంటి దేశాలలో అర్జెంటీనా వచ్చరికి రెండో ప్లేసులో ఉంది, చిలీ మొదటి ప్లేసులో ఉంది. కానీ మనము ట్రయాంగిల్ వైజ్గా చూస్తూ ఉన్నప్పుడు ఈ బొలీవియా అనేది కలిపి చెప్పుకుంటాము. రిజర్వ్స్లో తీసుకుంటా ఉంటే మనకి చిలీ ఒకటి, చైనా అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చరికి ఇండియాలో ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఒక కరెంట్ రిలేటెడ్గా మనకి రోజు లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి చాలా ఫేమస్ అయినాయి కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్గా ఈ లిథియం మీద మనకి ప్రశ్నలు అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇండియా వైడ్గా మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఇండియాలో మనకి మాండ్యా డిస్టిక్ అంటారు, కర్ణాటక ప్రాంతంలోని మాండ్యా జిల్లా అయినటువంటి కర్ణాటక రాష్ట్రంలో మనకి మొదటిసారిగా ఈ లిథియం అయాన్ నిల్వలు అనేవి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఎంతనే అంటే 14,100 టన్నుల వరకు మనకి కనిపిస్తూ ఉన్నదని చెప్పేసి టన్స్ NNS ఉన్నట్టుగా ఒక మనకి అటామిక్ రీసెర్చ్ వాళ్ళు అంటే డైరెక్టరేట్ ఆఫ్ అటామిక్ మినరల్స్ అంటారు, వాళ్ళ సర్వేలో చెప్పినటువంటిది. దీన్ని ఏమంటామంటే కర్ణాటకలోనే మాండ్యా ఏమంటామంటే దిస్ ఈజ్ ద లార్జెస్ట్ లిథియం డిపాజిట్ ఇన్ ఇండియా అంటారు అన్నమాట. లార్జెస్ట్ లిథియం డిపాజిట్ ఇన్ ఇండియా అంటారు. ఎక్కువగా లిథియం నిల్వలు ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అంటే మాండ్యా కర్ణాటక. రాష్ట్రం అన్నప్పుడు కర్ణాటక అంటాడు, మాండ్యా అన్నప్పుడు మనం దీన్ని ఇట్లా తీసుకుంటాము. తర్వాత వచ్చరికి మనకి ఇండియాలో ఇంకా ఏమైనా జిల్లాల్లో రాష్ట్రాల్లో మనకు కనిపిస్తూ ఉందంటే రాజస్థాన్లో కనిపిస్తూ ఉంటుంది, తర్వాత గుజరాత్లో కనిపిస్తూ ఉంటుంది, తర్వాత ఒడిశా రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది, తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటుంది. ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వచ్చరికి మైకా బెల్ట్ అంటారు, మైకా నిల్వలు ఉన్నటువంటి ప్రదేశాల్లో దొరుకుతుంది అనేది ఒక అంశంగా ఉంది. గుజరాత్కి వచ్చరికి మనకి మన ఏమంటారంటే కోస్టల్ రీజన్ అయినటువంటి సముద్ర ప్రాంతం, సాల్ట్ వాటర్ ఏదైతే మనకి సముద్రంలో వాటర్ ఉంటుందో ఈ సముద్ర వాటర్ నుంచి తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సముద్రం వాటర్లో నుంచి వాటర్ని ఎండబెట్టి తీసుకోవడానికి దాదాపు 20 సంవత్సరాల ప్రాసెస్ పడుతుంది. అది చాలా ఎక్కువ టైం పడుతుంది, అంత పెద్ద ఉపయోగకరం అయితే కాదు. కానీ అయితే మాండ్యా జిల్లా అయినటువంటి కర్ణాటక ప్రాంతంలో ఉన్నది మాత్రం బెస్ట్ రిజర్వ్స్గా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది ఇండియాకు సంబంధించి ఇండియా ఫైండ్స్ ఏ స్మాల్ డిపాజిట్స్ ఆఫ్ లిథియం ఇన్ కర్ణాటక మాండ్యా డిస్టిక్. ఇలాగా మనకి లిథియం రిలేటెడ్గా మనకు వస్తున్న ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి కూడా కొంత సమాచారం చెప్పుకున్నాం. ఇంకా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్లో ఫ్లెక్స్ వెహికల్స్ అనేవి కొన్ని వచ్చాయి, హైడ్రోజన్ వెహికల్స్ వచ్చాయి. ఇక వీటికి సంబంధించిన అంశాలు కూడా మన తర్వాత మళ్ళీ స్టడీ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ.